వృచ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం మూడు ఒక రకంగా చెప్పాలంటే ఆదాయ ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి మరియు రాజపూజ్యం అవమానాలు కూడా సమానంగా ఉన్నాయి అంటే ఆదాయం ఎంత వస్తుందో ఖర్చు కూడా అంతే ఉంది విమర్శించే వాళ్ళు అంతే ఉన్నారు పొగిడేవాళ్ళు అంతే ఉన్నారు ఈ గ్రహగతులు పరిశీలిస్తే ఈ సంవత్సరం అంతా సానుకూలంగా ఉంది నూతన వ్యాపారాలు ప్రారంభింపజేసి ఆదాయాన్ని పొందుతారు నందు కొంత చికా కలుగుతుంది సోదర వర్గంతో శత్రువర్గంతో జాగ్రత్తగా ఉండాలి నూతనమైన ఆలోచనలు కార్యరూపం దాల్చడం చాలా కష్టంగా ఉంది గతంలో కఠిన ఇళ్ళు ఈ సంవత్సరాన కొద్దిగా ఈ పాత ఇల్లు మార్చుకుందా అని అమ్మే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే కనుక తెలియని అనారోగ్యం మన మనోవేదనకు కొద్దిగా గురయ్యే అవకాశం ఉంది ఈ వ్యవసాయదారులకు మొదటి పంట మేలుగా ఉంది విద్యార్థులకు తాము ఆశించిన ఫలితం పోటీ పరీక్షలందు విజయం సాధిస్తారు మరియు నూతన ఆదాయ మార్గాలు ఎక్కువగా పుష్కలంగా ఉన్నాయి వ్యాపారస్తులకు ఈ రాశి స్త్రీలకు ఆలోచనలు పదును పెట్టి ఉన్నత శిఖరాలకు అందే అవకాశం ఉంది డాక్టర్లు ఇంజనీర్ లాయర్లకు ఆదాయం పుష్కలంగా ఉంది కంప్యూటర్ రంగ వారికి కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి కానీ విజయాన్ని సాధిస్తారు సినీ రంగం నందు వారికి కళాకారులకి మంచి సంగమం నందు గుర్తింపు వస్తుంది వ్యాపారస్తులకు ప్రజల నుండి ప్రోత్సాహం ద్వారా ఆదాయం మెండుగా ఉంది ఫైనాన్స్ నూతన ఆదాయం మార్గా మార్గాలు పుష్కలంగా ఉంటాయి ఈ విధంగా మనకి వృచ్చిక రాశి వారికి కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి కొంతవరకు సుఖాలు ఉన్నాయి కాబట్టి సామాన్యంగా ఉంటుంది ఈ సంవత్సరం ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నుంచి పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై వరకు ద్వితీయ స్థానంలో గురువు ఉండటం లగ్న రాహు ఉండటం వృశ్చికంలో ఈ సెప్టెంబర్ నుంచి సంవత్సరాంతం వరకు ఇరవై మూడు తొమ్మిది నుంచి లగ్న కేతువు లగ్న కేతువు లగ్న కేతువు ఉండటం చాలా విశేషంగా మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ లగ్న కేతు వల్ల కూడా కొన్ని ఆగిపోయిన కార్యక్రమాలు ఆగిపోతూ ఉంటాయి మనకి ఏ కార్యక్రమం చేపట్టినా కాబట్టి గణపతి ప్రార్థన చేసుకోవటం చాలా ఉత్తమం దగ్గరలో ఉన్న గణపతి దేవాలయంకి వెళ్ళి అభిషేక అర్చనాది కార్యక్రమాలు చేసుకోవటం గరికతో కానీ ఉండాలతో కానీ వారు పూజ చేసుకోవటం మంచిది ఇక్కడ ముఖ్యంగా వృచ్చిక రాశి వాళ్ళు రాహుగ్రహ శాంతి చేసుకోవాలి రాహుగ్రహ జపం పద్దెనిమిది వేలు చక్కగా బ్రాహ్మణతో చేయించుకోవటం చాలా ఉత్తమమైన విషయంగా చెప్పవచ్చు రాహుగ్రహానికి మరియు బిక్కవోలు వెళ్ళటం వీళ్ళు చాలా మంచిది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని గణపతిని ఏకకాలంలో దర్శించే అవకాశం ఉంది కాబట్టి బిక్కవోలు వెళ్ళి స్వామికి అభిషేకం చేయించుకొని తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు వెళ్ళి అంతేకాకుండా రోజు రోజుకు పెరుగుతున్న వినాయకుడు దర్శించి ఆయన ఆయనకి మన బాధలు చెప్పుకొని రావటం వల్ల చాలా చక్కటి సత్ఫలితాలు కలిగే అవకాశం ఉంది సుబ్రహ్మణ్య స్వామి యొక్క పఠనం ఒక రకంగా చెప్పాలంటే సుబ్రహ్మణ్య నామ స్తోత్రాన్ని నిత్యం చదువుకోవటం వల్ల గణ గణపతి అష్టోత్రం కానీ గణపతి స్తోత్రం కానీ చదువుకోవటం వల్ల ముఖ్యంగా చక్కటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది ఈ అంతేకాకుండా ఈ బెక్కవోలు సందర్శించినప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకొని మరి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి వస్త్రాన్ని సమర్పిస్తే గనక వీరికి చక్కటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది ఈ వృచ్చిక రాశివారు ముఖ్యంగా చేయాల్సింది ఏమిటయ్యా అంటే శుక్రగ్రహ శాంతి కూడా చేసుకోవాలి వీలైతే మనకి వరంగల్లో ఉన్న భద్రకాళి దేవస్థానానికి వెళ్ళి కుంకుమ అది అర్చనలు జరుపుకోవటం చాలా విశేషమైన అవసరం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం వల్ల చాలా వరకు సమస్యలు దూరం కాగలవు ఆదాయ మార్గాలు మంచి పొందుతారు అంతేకాకుండా ఇంట్లో ఉన్న స్త్రీలకు కూడా మంచి శుభాలు జరిగే అవకాశం ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి వరంగల్ వెళ్ళటం వల్ల కూడా మంచి సత్ఫలితాలు పొందగలరు భద్రకాళి దర్శనం వల్ల అక్కడ వెళ్ళి అర్చన కార్యక్రమాలు చేసుకోండి మీకు ఆర్థిక దృష్ట్యా ఒకరోజు ఉండే అవకాశం ఉండే ఓపుకుంటే చండీహోమం కూడా చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితం పొందగలరు అంతేకాకుండా ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు చేయాల్సింది ఏమిటయ్యా అంటే కనుక ఇంకొక రెమెడీ ద్వితీయాధిపతి గురువుకు కూడా సంబంధించిన రెమెడీ చేసుకోవటం వల్ల మంచిది గుంటూరు జిల్లాలో చేబ్రోలో ఉన్న బ్రహ్మదేవాలయానికి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి ఈ బ్రహ్మదేవాలయం సందర్శించడం వల్ల కూడా గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది గురువు యొక్క ఆశీసులు లభిస్తాయి కేజింబాబు శనగలు దానం చేయడం అలానే కేజింబాబు అలచందలు దానం చేయడం వల్ల శుక్రగ్రహానికి తద్వారా మంచి ఫలితం కలుగుతుంది దుర్గా మాల అనే స్తోత్రం ఉంది ఈ స్తోత్ర పారాయణ చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం దుర్గాదేవి అనుగ్రహం కలిగి మంచి సర్వతోముఖాభివృద్ధి కలుగుతుంది అలానే గురువుకి సంబంధించిన స్తోత్రం ఏదైనా సరే దక్షిణామూర్తి స్తోత్రం కానీ గురుపాదికా స్తోత్రం కానీ ఏదైనా మీకు నమ్మిన గురువు అంటే మీరు నిత్యం పూజించే మీ ఇంట్లో ఉండే గురుస్థానంలో ఉండే ఆయా దై దేవీ దేవతల అవధూతల యొక్క పూజలు కూడా చేసుకోవటం వల్ల ఫోటోలు పెట్టుకోవటం వల్ల కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు పొందే అవకాశం మనకి కనిపిస్తుంది ఈ విధంగా వారు అటు రాహువుకి ఇటు శుక్రుడికి ఇటు గురువుకి ఇటు కేతువుకి ఈ గ్రహాలకి శాంతి చేసుకోవటంలో రాశి వాళ్ళు ఈ నామ సంవత్సరంలో మంచి అభివృద్ధి సాధించే అవకాశం ఉంది ఈ ఆయా గ్రహాలకి దానాలు ఆయా గ్రహాల శ్లోకాలు ముఖ్యంగా నవగ్రహ శ్లోకాల్లో ఉన్న శ్లోకాలు అర్ధకాయ మహావీరం చంద్రాది చవిమర్దనం రాహుగ్రహ శ్లోకం మరియు శుక్రగ్రహ శ్లోకం హిమకుందు మృణాలాభం దైత్యానం పరమం గురుం ఈ శుక్రగ్రహ శ్లోకాన్ని మరియు గురుగ్రహ శ్లోకాన్ని దేవానంచ ఋషినాంచ గురుం కాంచిన శ్లమం ఈ శ్లోకాన్ని సుమారు కుదిరినప్పుడల్లా ఇరవై ఒక్క మార్లు చదువుకోవటం వల్ల ఆయా గ్రహశాంతి జరిగే అవకాశం మనకి మెండుగా కనిపిస్తుంది కాబట్టి వృచ్చిక రాశి వాళ్ళు అంటే ఆదాయ వ్యూహాలు సమానంగా ఉండటం రాజపూజ్యం అవమానం సమానంగా ఉండటం వల్ల ఒక రకంగా చెప్పాలి అంటే కనుక వృచ్చిక రాశి వాళ్ళు భగవద్ధానం వల్ల ఈ రెమెడీస్ చేసుకోవటం వల్ల ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు కొనసాగే అవకాశం మనకి ఈ సంవత్సరం బాగా కనిపిస్తుంది కాబట్టి వృచ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని అమ్మవారిని దుర్గాదేవిని మరియు బ్రహ్మణ్ణి అంటే గురువుని దక్షిణామూర్తిని పూజించడం ధ్యానించడం వల్ల గణపతిని ఆరాధించడం వల్ల మంచి సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది తదుపరి ధనస్సు